విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బాటు విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రైల్వే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. మంటల్లో పలు బోగీలు తగలబడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా స్టేషన్లో ఉన్న ప్రయాణికులను బయటకు పంపించారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ఆదివారం ఉదయం కోర్బా నుంచి రైలు విశాఖపట్నం చేరుకుంది. కాసేపట్లో విశాఖ నుంచి తిరుపతికి రైలు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. కోర్బా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 పై ఉన్న సమయంలో ఆగి ప్రమాద ఘటన చోటు చేసుకుంది. వెంటనే 4 ఫైర్ టెండర్స్ ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. దట్టమైన పొగను కూడా అదుపులోకి తెచ్చారు. మంటల్లో 4 బోగీలు కాలిపోయాయి. పూర్తిగా 4 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు ఆగి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఉన్నప్పటికీ వెంటనే వారిని బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేశారు. ఇతర రైళ్ల కోసం ట్రాక్పై బోగీలను వేరు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదంపై విచారణ జరుగుతోందన్నారు విశాఖ నగర సిపి శంకర్బ్రత బాగ్జీ. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. చాకచక్యంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి. ఇప్పుడు బోగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం. త్వరలో నార్మల్ మూమెంట్ రిజ్యూమ్ అవుతుంది. అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అథారిటీ. కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి. కానీ కారణం ఏమిటి, ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి. మా బ్లూస్ టీమ్ కూడా వస్తున్నారండి. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్గా క్లియర్గా క్లారిటీతో సహా చెప్పగలం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదన్నారు రైల్వే డిఆర్ఎం గౌరవ్ ప్రసాద్. జరిగిన సంఘటనపై త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. దిస్ పర్టికులర్ కోచ్ ఆల్సో వీ విల్ బీ టేకింగ్ టు ద డెపో ఫార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సిన్స్ ఇట్స్ అన్ ఎంప్టీ కోచ్ దెర్ఫోర్ దే హ్యావ్ బీన్ నో ఇంజరీస్ అండ్ నో క్యాజువల్టీస్. ద డ్యామేజ్ ఇస్ ఓన్లీ టు ద కోచ్. We are going to assess the damage. We are also going to investigate in detail the cause of the fire. I believe the commissioner of police is also coming here, having a look at it. I spoke to the district fire officer also, and he has also seen the coach and done a preliminary examination of the coach. The detailed investigation of the coach will be taking up from today itself, and the train Tirumala Express, which is linked to this particular train, it will be going right time. We'll be providing an alternate rake for making it go right time from Vishakhapatnam. Kai pramadaniki sambandhinchi marinta samacharam aa pratinidhi Naidu andistaru. రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై మనతో మాట్లాడేందుకు సిపి బాగ్జీ ఉన్నారు. సార్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీని వెనకాల ఏమైనా కుట్ర దాగుందని కానీ లేదు, మీ ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరిగింది? ఇప్పుడు ఈరోజు 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఫోరెన్సిక్ దర్యాప్తు మేము చేయబోతున్నాం. ఆ దర్యాప్తులో తెలుస్తుంది ఎందుకు జరిగింది. ఆ రిజల్ట్ అవుట్కమ్ వస్తే అప్పుడు మీతో షేర్ చేస్తాం. నాలుగు బోగీల ప్రమాదం జరిగింది. అంటే ప్రాథమికంగా ఏ విధంగా జరిగింది ప్రమాదం అనుకుంటారు? అది దర్యాప్తు జరగకపోతే నేను చెప్పకూడదు, ఎందుకంటే అప్పుడు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కలెక్షన్, స్క్రూటినీ, అనాలిసిస్,
దానివల్ల అవుట్కమ్ ఈ ఫలితం లేకపోతుంది కాబట్టి అది చూసి పరిశీలించి నిపుణులు ఎట్లా చెప్తే అప్పుడు మేము మీకు బోగిలో జరిగిందా జనరల్ బోగిలో ఏసీ బోగిలు నాలుగు ఏసీ బోగిల్లో జరిగింది సార్. ఎవరికైనా ప్రమాదం జరగడం కానీ ప్రాణ నష్టం జరగలేదు, ఎటువంటి గాయాలు ఎవరికి తగలలేదు. సార్ ఎంతసేపట్లో చేరుకున్నారు సార్ ఈ ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది? వెంటనే సిబ్బంది చేరుకున్నారు. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కూడా చాకచక్యంగా పనిచేసి వెంటనే మంట అదుపులోకి తెచ్చాడు. ఎవరైనా భయభ్రాంతులకు గురవడం కానీ లేదంటే తుక్సలాట్ ఏం లేదు. ఈ మీడియా పాత్రికలు కొంచెం భయభ్రాంతం గుడి అవుతున్నారు, ఇంకా ఎవరు భయభ్రాంతులకు గురి అవ్వట్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పట్లోగా ఈ నివేదిక వచ్చే అవకాశం దర్యాప్తు జరిగే అవకాశం త్వరలో చేయమని చెప్తాను. అది ఈరోజు జరిగిన ప్రమాదంలో విచారణ అయితే జరుపుతామని, ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడలేదని, నాలుగు బోగీల్లో ఈ ప్రమాదం జరిగిందని, జరిగిన బోగీలు కూడా ఏసీ బోగీలేనని, అయితే త్వరలోనే విచారణ జరిపి నివేదికను బయటికి తెస్తామని సిపి బాగ్జీ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బాటు విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రైల్వే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. మంటల్లో పలు బోగీలు తగలబడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా స్టేషన్లో ఉన్న ప్రయాణికులను బయటకు పంపించారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ఆదివారం ఉదయం కోర్బా నుంచి రైలు విశాఖపట్నం చేరుకుంది. కాసేపట్లో విశాఖ నుంచి తిరుపతికి రైలు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. కోర్బా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 పై ఉన్న సమయంలో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. వెంటనే 4 ఫైర్ టెండర్స్ ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. దట్టమైన పొగను కూడా అదుపులోకి తెచ్చారు. మంటల్లో 4 బోగీలు కాలిపోయాయి. పూర్తిగా 4 ఏసీ బోగీలు మంటల్లో చెలరేగాయి. B6, B7, M1 బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు ఆగి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఉన్నప్పటికీ వెంటనే వారిని బయటకు పంపించారు. ప్రస్తుతం కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేశారు. ఇతర రైళ్ల కోసం ట్రాక్పై బోగీలను వేరు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.